దొరికాడు. సో మీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఎప్పుడన్నా కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళారా? ఇంకా లేదు. మా అమ్మగారు, మా అత్తయ్య గారు మాట్లాడుకుంటారు. మాట్లాడతారు కానీ టూర్లు వీళ్ళు ఉండేది వైజాగ్ దగ్గర సోంపేట అటు లోపల, మేముండేది విజయవాడ దగ్గర ఏలూరు. ఓకే, సోంపేట ఏలూరు అంటే చాలా కలుసుకోవడం గృహ ప్రవేశం అవుతుంది. ఇప్పుడు గృహ ప్రవేశానికి కలుసుకుంటాం. ఓకే, అయితే మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇప్పుడు మీరు వీలు కడుతురా, మీ ఇల్లు కడుతురా? మేము కట్టుకుంటున్నాం. ఓకే, మీరు కట్టుకుంటున్నారా లేకుంటే మీ అమ్మగారు కట్టిస్తురా? మేము అంటే మా అమ్మగారు. ఓకే, అంతే కదా, మా అమ్మగారు ఉన్నంత వరకు అందులోనే ఉంటారు కదా. ఓకే, మరి మీకు మీ ఇంట్లో వాళ్ళు తిట్టలేరా మిమ్మల్ని, మా మన కట్టకుండా వాళ్ళ కడుతున్నాను? నేను కట్టలేదు, క్లియర్ అండ్ కట్ గా చెప్తాను. ఓకే, ప్రతి రూపాయి ఆ ఇంట్లో ఉండే ప్రతి రూపాయి తందే. ఓకే, అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, అది కూడా మా అత్తయ్య కోసం అని కట్టిస్తుంది. తను ఉన్న రోజులు కొంచెం రాయల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి తనున్న రోజులు అని చెప్పేసి కట్టిస్తుంది. అందులో ఉండే ప్రతి రూపాయి తందే, ఎవరిది లేదు. అయితే ఇస్తానన్న ఉదయ గారు కోటిన్నర సంపాదించారు అనమాట మీరు, ఆయన రూపాయి లేకుండా. నిజం చెప్పండి, ఇప్పుడు అవుతుంది వన్ సిఆర్ పైనే అవుతుంది, వన్ అండ్ హాఫ్. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా చెప్పండి. అంటే హౌస్ ఓపెనింగ్స్ చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9:30 నా లైఫ్ని స్టార్ట్ చేస్తే, నేను నైట్ 6 వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి, ఒకరోజు 1000 వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒకరోజు 3000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు, ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తిని తినక కష్టపడి, ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే, నేను చిట్టీలు వేయగా దాచుకున్న డబ్బులు ప్రతిది దాగా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు నెలకి, ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే, మీ ఇష్టం చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. మా అంతగానం మధ్యలో ఉంది, లక్షలే కదా మరి, అదే ఇంకా లక్ష, లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. లక్షన్నర, లక్ష 70 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు, సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బేం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా, సంపాదించినంత ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి, 1.7, 1.8 అట్లా వస్తుంది. ఓకే, సో రాజుగారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L? ఓకే, 2.5 వచ్చే పాత దాంట్లో. ఓకే, ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే, భర్తలో సగం భార్య, సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి? సో మీ అబ్బాయి అంటే ఎవరైనా? అసలు సాయి అండి. ఓకే, మాకు ఎప్పటి నుంచో క్లోజ్, సో మాతోనే ఉంటాడు. తను ఏడుస్తున్నాం అనుకుంటున్నా? లేదు. ఓకే, మాతోనే ఉంటాడు ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడు అనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే. సో అంటే తను మీ దగ్గరకు వచ్చిందంటే నెక్స్ట్ ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఎవరికండి? మీ సాయికి? లేదేమి. ఓకే, ఓన్లీ ప్రేమగా వచ్చాడు, ప్రేమగా ఉంటున్నాడు. జాబ్ సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మాదాపూర్ ఇంటర్వ్యూస్కి వాటికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కూడా ఉంది, అక్కడికి వెళ్తాడు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. సో అంటే మీకు పిల్లలు పుట్టారు కదా, సో నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ఫ్యూచర్లో? పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే దత్తత తీసుకుంటారా లేకుంటే ఎట్లా? దత్తతే తీసుకుంటాం. ఓకే, ఎంతమంది పిల్లల్ని? ఇద్దరు. ఇద్దరు చాలా? డజన్ వద్దా? ఇద్దరే. సో అంటే ఇద్దరు అంటే ఇద్దరు పాపలు, ఇద్దరు పాపలు, ఒక పాప ఒక బాబు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, చాలా మంది అమ్మాయిలను ఇస్తారు కానీ అబ్బాయిలను ఇవ్వరు కదా. ఇప్పటికి టెక్నాలజీ కొంచెం పెరిగితే బాగుండు, ఏదైనా నావల్ల కానీ ఒక మనము మంచిగా అంటే అందరు ఇస్తారని అన్న, ఇవ్వరని అన్నను కొంచెం అంటే లేదు ఏదో టెక్నాలజీ వచ్చిందంట కదా. ఓకే, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారా మీరు? సరే కదా.
అది ఇప్పుడైతే అవ్వలేండి. పాపనైతే ఫస్ట్ తీసుకోవాలనుకున్నాము, దాని తర్వాత ఇంకా లైఫ్ లో సెటిల్ అయితే ఒక బాబు అనుకున్నాము. అట్ ద సేమ్ టైం అక్క వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి, చదివిస్తున్నాను అక్క వాళ్ళ పిల్లకి కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ లైఫ్ కూడా లీడ్ చేసుకోవాలి. ఓకే, నాకు ఆరుగురు పిల్లలు అనుకుంటాను అంతే. ఎవరెవరు ఆరుగురు? అక్క వాళ్ళ పిల్లలు సాయి, మాకు వచ్చే ఆరాధ్య, అందరి దగ్గర ఆరుగురు అవుతారు. ఆరుగురు అవుతారు అంటే మరి మీ రాజుగారు? మా ఆయన నాలో సగం, నేను ఆయనలో సగం. ఓహో అంతేనా? సో అంటే ఫ్యూచర్ లో పిల్లల్ని తీసుకొని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఒకవేళ పెద్దగా అయిన తర్వాత మీరు మా పేరెంట్స్ కాదని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. చాలా చూస్తున్నాం మనం టీవీలలో. అలా ఒక ట్రాన్స్ నేనే కాదు, నాకన్నా ముందు చాలా చాలా పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని పెంచుకుని పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీడియాలో అందరూ క్లిక్ కారు, కొంతమంది క్లిక్ అవుతారు కదా. సో వాళ్ళ చాలా మంది పెద్ద పెద్ద ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పెళ్లి చేశారు కూడా పిల్లల్ని పెంచుకుని. వాళ్ళు వదలకుండా అలాగే ఎలా ఉన్నారు, ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నాం మేము. ఒక విత్తనాన్ని పెంచి పోషించి దాని కాయలు వచ్చే వరకు ఉన్న వాళ్ళు అల్లారు ముద్దుగా మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మనం పెంచే వాతావరణం కూడా, మేము పెంచే వాతావరణం కూడా చాలా 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 బాగా పెంచుతాం వాళ్ళని. సో డెఫినెట్లీ వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళరు. ఒక ట్రాన్స్ ఇది మా అమ్మ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరు బయటకు రాలేదు ఇప్పటి వరకు. నార్మల్ గా ఒక అమ్మ నాన్ని పెంచి పెద్ద చేసి వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఒక ట్రాన్స్జెండర్ కు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడుంది? మాకు మేమే స్ట్రాంగ్ అంతే. ఒకవేళ అలా వదిలి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే తల్లి మనసు మాది కూడా. సో అంటే ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా అన్యాయం జరుగుతుందా? షూర్ గా జరుగుతుందండి. ఇక్కడ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మాకు అన్యాయమే. ఇప్పుడు రిజర్వేషన్ అని అన్నారు, నాన్సర్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ అన్నారు. అవి క్యాన్ అసలు ఇప్పటి వరకు రానే రాలేదు. మీకు ఓటర్ ఐడి ఉందా? మీకు ఉంది. మీకుందా? సో ఇక్కడే హైదరాబాద్ లేకుంటే ఊర్లోనా? ఊర్లో ఉంది. ఓకే, నాకు అక్కడే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ రాబోతున్నాయి, వెళ్తారా, ఓటేస్తారా మరి మీరు? బాధ్యత. ఓకే, ఓట్ అనేది మనకి ఎన్న 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది మనకి అది. సో అలాంటి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఎంచుకునే నాయకుడే కదా మనకి. 5 ఏళ్లకు ఒకసారి? 5 ఏళ్ళు అంటే 5 ఇయర్స్ ఒకసారి అంటే మేము ఆంధ్రాలో 5 ఏళ్ళు అంటాం. ఓకే, 5 ఏళ్ళు అంటే మీకు తెలంగాణలో 7 ఏళ్ళు అనుకుంటున్నారేమో, మాకు 7 ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఓకే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలాగ అంటాం. సో ఎవరికి ఏబోతున్నారు మీరు ఓటు? ఈసారి అయితే మాత్రం టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేనకు ఏబోతున్నారు. సో వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీ అక్కలను కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయింది జనసేన. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్జెండర్ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది జనసేన. చాలామంది కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అయింది. త్వరగా ఆయన జనాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మాకు రిజర్వేషన్స్ గురించి కానీ, జాబ్స్ రాబోయే దాని గురించి కానీ, పెన్షన్స్ గురించి కానీ, ఇంకా ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఇప్పుడు స్థలాలు కానీ, ఇల్లు కానీ, మా కోసం ఏదైనా చేయాలి అని అంటే ఆ పార్టీ అనేది రావాలి. ఓకే, ఆయన ఆల్రెడీ కూడా చెప్పారు. ఓకే, జనసేనకి టీడీపీకి అనుకుంటున్నారు. మీ ఓటు? మా వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓకే, ఇంకెవరికి? ఓకే, జనసేనకి మీ ఓటు. అయితే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కష్టాలు మీకు ఏమన్నా తెలిసినాయా, లేకుంటే వాళ్ళు ఎట్లా ఉంటే? ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు చెప్పండి. అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు అంత అవగాహన ఉండలేదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు అందరితో అంటే వీళ్ళ సర్కిల్ తో కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం అది చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఏమని ఫీలింగ్ ఉంటుంది? వాళ్ళని వాళ్ళులా మార్చుకోవడానికి కంప్లీట్ గా అన్ని వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు. సో ఈజీ చెప్పాలంటే సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారు బేసిక్ గా ఫస్ట్. సో ఇంటోళ్ళు కూడా సపోర్ట్ చేయరు అట. ఇప్పుడు ఏ ఇంటోళ్ళు సపోర్ట్ చేయరు, ఇట్లా మారిపోతానంటే నువ్వు పుట్టింది ఎలాగా, మళ్ళీ నువ్వు ఇదంతా సమాజంలో మన పరువు పోతుంది అని చెప్పేసి అంటారు కాబట్టి. సో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వారి జీవితాన్ని అక్కడ ఇంట్లోనే. సో ఇంట్లో ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళు ఇంప్రూవ్ అయ్యి బాగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్కునే ఇంట్లో కూడా ఉంటారు. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసే ఇంట్లో కూడా ఉంటారు. సో ఏదైనా కానీ
వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేస్తారు, కష్టాలు చాలా పడతారు, నేను చూస్తూనే ఉంటాను. అయితే మీ పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా తిను మీ దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత తన కష్టాలు అవి చెప్పుకొని ఏడుస్తుంది కానీ కనిపించదు, అంటే చూపించదు. ఓకే, కంటి నుంచి నీళ్ళు వస్తే నాకు తెలుస్తుంది, దాన్ని దాచిపెట్టేస్తుంది. ఎంత హోప్స్ పెట్టుకున్నా వేస్ట్, అవన్నీ చెప్పినాక కూడా మనం అదే బుడతారు, ఎందుకు పడతారు మీరు? ఎందుకంటే ఆయన వాళ్ళు చేసే ప్రమాణాలు అట్లా ఉంటాయన్న, ప్రేమ గుడ్డిదన్న. ఆయన అసలు ఒక్క దేవుడు కాదు, అసలు రోడెంబడ దేవుడు ఫోటో కనిపిస్తున్నా సరే నుండి అమ్మవు కదా ఏ దేవుడి పైన ఒట్టు, నేను నీతోనే ఉంటాను లైఫ్ లాంగ్. అసలు ఎన్ని అబద్ధాలు అంటే చెట్టు కనిపిస్తే చెట్టు పైన ఒట్టేయడం, దేవుడిదే కదా ఇది, దీనిపైన ఒట్టు, నేను వదలా నిన్ను, నిన్ను వదలా నేను, నిన్ను వదలా నేను అని చెప్పి ఎంతసేపటికి అదే మాట మాట్లాడే తోడు. లాస్ట్కి నమ్మారు, మోసం చేసింది, మోసం చేసింది. ఎక్కడ లొల్లి స్టార్ట్ అయింది మీ ఇద్దరికి? లొల్లి అన్నది ఏముండదు అన్న, చిన్న చిన్న వీటికైనా మిస్బిహేవ్ అవ్వడం, అంటే మిస్అండర్స్టాండింగ్ బాగా చేసుకుంటాడు ఆయన చిన్న చిన్న విషయాలకి. ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ తనకి. నేను జాబ్ చేయకపోయినా సరే నేను అన్నా సరే నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు కదా, ఓకే పర్లేదు నా అట్లా ఏం లేదులే, దేవుడు ఇచ్చినట్టు రూపాయి ఇచ్చినా సరే ఎట్లన్నా బ్రతుకుదామైందని చెప్పి నేనే ఇంకా ధైర్యం చెప్పేది, నేనే ఇంకా మూవ్ అయ్యేది, సర్దుకుపోయేది నేను. ఓకే పర్లేదు పోనీలే, ఇంకా నా రాత అట్లుంది, ఇంక ఇష్టపడి చేసుకున్నా కదా ఇంకా తప్పదులే అన్నట్టు కూడా ఇంకా నేను మూవ్ అవుతూనే ఉన్నా. ప్రతి దాంట్లో నేనే కాంప్రమైజ్ అవ్వడము, ప్రతి దాంట్లో నేనే ముందుకెళ్ళడం. ఇంకా తను ఏంటంటే దాన్ని ఒక అలసుగా తీసుకొని ఎంతసేపటికి పాయింట్అవుట్ చేయడం మనుషులని, ఎవరితో ఉన్నా సరే మిస్అండర్స్టాండింగ్లు చేసుకోవడం, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అయితే అని చెప్పి చాలా మిస్బిహేవ్లు చేసుకొని. ఈ మధ్య అనుమానాలు ఎక్కువ మనుషులకి, మనిషికి ఎట్లా అంటే ఎవరితో ఉన్నా సరే మిస్అండర్స్టాండింగ్ లేదు నువ్వు వీళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటుంది అంటారు. కానీ అసలు అండర్స్టాండింగ్ ఒకప్పుడు ఉండే, కానీ ఇంకా నన్ను ఇంకొక 2-3 డేస్ లో వదిలేస్తాడని ఇంకా చాలా అనుమానం అయిపోయింది ఆయనకి. అంటే ముందే ఫిక్స్ అయ్యి నేను లవ్ చేసిండ్రు, పెళ్లి చేసుకుర్రు, ఇద్దరు అన్ని ఫిక్స్ అయ్యి చేసుకున్నాడు అన్న. లాస్ట్ కోసం ఆయన ఆయన అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్ని తీర్చుకుని వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఏం లేదన్న, ఇంకా ఆయన స్థానంలో అయితే వేరే వాళ్ళని అయితే ఊహించుకోలేను. ఇంకా మళ్ళీ తిరిగి వస్తాను లైఫ్ లోకి, ఇంకా రానివ్వనన్న నేను. పక్క మాటిస్తారు, మాటిస్తున్నా మీడియా ద్వారానే మాటిస్తున్నా, ఎందుకంటే ఇట్లాంటివి చాలా సార్లు జరిగినాయి. ఇంకా నేను తన స్థానంలో అయితే ఇంకొకరిని ఉంచుకోను, ఇంకా బతికిందని రోజు ఇట్లనే మొగుడు సచ్చిందాగానే బతుకుతా, ఇట్లనే నా లైఫ్ కంటిన్యూ చేసుకున్నా. అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే వెళ్ళాను అన్న, నా దృష్టిలో అయితే చచ్చిపోయిండు. మనిషిన పనిలో మనుషులు 7 మంది ఉంటారు అనుకుంటారు, అందులో నా భర్త కూడా, నా భర్త నా దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నాడు అసలు నా భర్త కాదు, నా భర్త మొన్ననే చచ్చిపోయిండు, చచ్చిపోయే రోజు కూడా 3 రోజులు అవుతుంది. ఆయన ఎక్కడ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళని, నా ముంగలు ఇంకొక అమ్మాయిని ఇట్లా గట్టిగా హగ్ చేసుకుని వెళ్ళినా సరే నాకు ప్రాబ్లం లేదు, తను ఇంకొక ట్రాన్స్జెండర్ తో ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ప్రాబ్లం లేదు, నా భర్త నా కన్నా చచ్చిపోయిండు. అంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ బాండింగ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ప్రేమలు ఆ జ్ఞాపకాలు బాగుంటాయి, ఒక్కసారి దూరం అయిపోయినాక మన మనిషి మన పక్క లేకుంటే ఆ ఫీల్ అయితే చెప్పలేదు. అందుకే నార్మల్ గా లవ్ చేసుకొని నువ్వు మమ్మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉంటే నాకు అంత బాధ అంతా నేను గుర్తు తెచ్చుకునేదాన్ని కాకపోవచ్చు మేబీ. నువ్వు 6 మంత్స్ నాతో నుండి నా పక్క నుండి 24/7 నువ్వు నాతోనే ఉండి కన్నా కన్నా అని చెప్పి నా కొంగు పట్టుకొని తిరిగి ఈరోజు సడన్ గా నువ్వు లేకపోయేసరికి తినేటప్పుడు పక్క నుండేటోడు, ఈ ప్రతి పనిలో పక్క నుండి తోడుండేటోడు, ఈరోజు లేకపోయేసరికి అసలు ఇది కల ఇప్పటికీ ఇది కలనా నిజమన్నది ఒకటి నాకు భయం అయిపోయింది. నా అంతకు నేను ఎంత ఓదార్చుకుందామన్నా సరే నాకు అవ్వట్లేదు. నేను అసలు ప్రీవియస్ కూడా ఆయన ఇట్లా చేసినప్పుడు సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా, సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై, కానీ మా అమ్మ వాళ్ళ కోసం నేను ఆగినన్న, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రతి దానికి యాక్సెప్ట్ చేసారు. ఆఖరికి ఇట్లా నేను మ్యారేజ్ చేసుకున్నంటే కూడా సర్లే ఒక కూతురు అయితే మేము చేసేటోళ్ళము, తను ఇష్టపూర్వకంగా చేసుకుంది పర్లేదులే అని చెప్పి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసారు. ప్రతి దానికి మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసారు, రిలేటివ్ సపోర్ట్ చేసిరు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసారు, అందరు కూడా సపోర్ట్ చేసారు, మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేసారు, పర్లేదు మీరు మంచిగా ఉంటే చాలు మాకు ఇంకేం కావాలని చెప్పి అంత సపోర్టింగ్. తను కూడా అన్ని అర్థం చేసుకున్నాడని నేను అనుకున్నాను, కానీ మనసులో ఇంత దుర్బుద్ధి పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాన్ని గుంజి అసలు రోడ్డు పైన వేసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి మొత్తం టోటలీ నన్ను బ్లేమ్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా మందికి బంజారా ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి, అంటే తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త, సో ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్ ఉన్నారు, కలిసిరు, పెళ్లి చేసుకురు, అంత అయిపోయింది, మళ్ళీ బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకు ఏమర్థమైంది?
ఇంకే అబ్బాయిలని నమ్మొద్దన్న, ట్రాన్స్జెండర్స్ అంటే అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు కదా, అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అన్నాను. ఎందుకంటే మా ట్రాన్స్ లో కూడా చాలా మంది, ఇప్పుడు అంకితరాజ్ అని చెప్పేసి వాళ్ళు ఒక బెస్ట్ కపుల్ గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అబ్బాయి తను పెళ్లి చేసుకో, అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఒక కమ్యూనిటీ మెంబర్ ని, ఒక ట్రాన్స్జెండర్ ని మ్యారేజ్ చేసుకుని ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. అందరు అబ్బాయిలు అట్లా ఉండరు, అందరు ట్రాన్స్జెండర్స్ కూడా అట్లా ఉండరు. కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్ అంటే తప్పు చేసింది మీరే అంటారు, నా సైడ్ నుంచి కూడా. ఎందుకంటే నేను ఎంచుకున్న వ్యక్తి రాంగ్ కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కు. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన, నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్ కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా, తనే ప్రపోజ్ తనే చేసిండు అన్న. అసలు నాకు అప్పటికి నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము. అప్పటి నుంచే మీరు రిలేషన్ ఉన్నారా? చాలా మంది చనిపోయారు కదా, అవును. నాకంటే ఒక భయం ఉండే, ఎందుకు ఈ అబ్బాయిని నమ్మాలి, ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటదంట. ఈజీగా అనేస్తారు ఒక రెండు అక్షరాలు, ఎవరు చూడు నోటికి, అరే ఒక హిజడ పోతుంది, అరే ఒక చెక్కగాడ పోతుంది, అరే ఒక కొజ్జ పోతుంది అని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనిస్తారు నోటికి, కానీ దాని ఎంత ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంత సఫర్ అవుతాం, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 డేస్ మేము వితౌట్ మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్ది హెల్ప్ లేకుండా మేము అమ్మవారిని తలుచుకొని 41 డేస్ మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేము అసలు ఒక డేంజర్ జోన్లో నుంచి మేము బయటపడతాం ఒక మేల్ టు ఫీమేల్గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. మా ఒక లైఫ్ని మేము అంతా చేసుకున్న తర్వాత మేము టోటలీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టడం ఒక చిన్న రీజన్, పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్నది, దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అవుతుంది, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా పిల్లలు అవ్వట్లేదు. దాంట్లో ఏమంటారు, ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలు అని చెప్పి ట్రాన్స్జెండర్స్కి కూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది, వీళ్ళకి కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఈక్వల్ టు అమ్మాయిలే, వీళ్ళని కూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ కూడా చాలా వరకు అయితే మాకు కూడా అన్నింటిలో సపోర్ట్ చేస్తుంది. ఈ ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుట్టారు, సరే ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి వచ్చేటప్పుడు అయితే మీకు తెలుసు వీళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు, మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టారు అని చెప్పి మీకు ఫస్ట్ అయితే తెలుసు. మీరు ఎంత పైసా వాడుకొని మీ అట్లాంటప్పుడు ముందు చెప్పాలి, నేను ఇతో ఫ్రెండ్లీగా ఉంటా, లైక్ ఫ్రెండ్షిప్గా ఉంటా, నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి. అంటే ఫ్రెండ్లీ ఉంటే మీరు ఏది అడుగుతా ఇస్తారా? ఇస్తారు కదన్నా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరన్న, ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు మనకు కూడా అరే నా ఫ్రెండ్ సాయం అడిగింది అని చెప్పి పదం వేరే ఉంటుంది రిలేషన్. అందుకే అంటున్నాన్న, ఆ రిలేషన్ అన్న ఒక పదం వాడుకో చూసుకొని మీరు ఇలా మోసం చేస్తే ఇక అవతల మీరు మజాక్ చేస్తారు, టైం పాస్ చేస్తారేమో, కానీ యువతల ఒక మనిషి లైఫ్. మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది, ఈరోజు నేను చచ్చిపోతా అంటే నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి నా అంత బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చేయలేరు. నాలాంటి మా అమ్మలు ఒకటే అన్నారు, నా కొడుకైనా నా కొడుకు ఉండే ఒకప్పుడు, నా కొడుకు కాస్త బిడ్డ అయింది, వాడు కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడుతుందని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డని చేసింది, చాలు వాడు కొడుకైనా బిడ్డ అయినా నాకు నా ప్రాణం వాడు, మా ఇంటి దీపము, ఆ దీపం లేదనుకో మళ్ళీ మొత్తం చీకట్ అవుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడో మా ఇంటర్వ్యూలో కూడా మా అమ్మ చెప్పింది. మా నా కూతుర్ని ట్రాన్స్జెండర్ లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో మీ యొక్క బిడ్డలు కూడా ఇట్లా ట్రాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది నాకు కానీ ఇంకా కొంతమంది ట్రాన్స్కి కానీ. నాకు అలాంటి మంచి ఒక దేవుడు లాంటి ఫ్యామిలీ ఉంది, నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చి అనవసరంగా నన్ను బ్లైమ్ చేసేసి టోటల్గా మెంటల్గా డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటే నీ మొగోడిని నేను ఏమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడు అంటున్నా అదే మాట అంటు. ఒకసారి ఫోన్ చేస్తారా? ఒకసారి తన కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఒకసారి ట్రై చేద్దాం కదా. ఒకసారి సార్ నార్మల్గా మాట్లాడండి, మీడియా ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పకండి, ఒకసారి మాట్లాడండి ఏమంటారు చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్నా సార్, ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు, దాని తర్వాత ఇంకా అసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. నంబర్ కలుస్తుంది బ్లాక్ లో పెట్టలేదు, నార్మల్ నంబర్ బ్లాక్ లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్ లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ లో పెట్టలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200-300 అసలు ట్రాన్స్జెండర్స్ నీ అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము. మరి నాకు డౌట్, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు అట్లా అందరు ఉండరు అన్న? అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్గా నేను ఫ్యామిలీతో ఉంటా,
ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహప్రవేశాలు అమ్మవారి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు ఉన్నారు. ఇప్పుడు ఇంక్లూడ్ మీరైనా ప్రతిదీ ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. సో మీరంతా కలిపి గవర్నమెంట్ని అడగడం వల్ల మీకు యూజ్ ఉంటుంది కదా? గవర్నమెంట్తో ఆల్రెడీ అడుగుతూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ మరి ఇప్పుడు గవర్నమెంట్కి మేము మనుషుల్లా కనిపించట్లేదో తెలియదు, మిమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదో తెలియదు. సో అందుకే చెప్పినంత వరకే తలుపుతారు, చెప్పిన తర్వాత లైట్ తీసుకుంటారు. మీరు లైట్ తీసుకున్నారా? మేము లైట్ ఏం తీసుకోలేము, మాకు ఖచ్చితంగా కావాలని అంటున్నాం. ఇన్ని రోజులు ఈ భిక్షాటన మాకు అని చెప్పి మాకు కూడా బాధగా ఉంది. ఇన్ని రోజులు ఇట్లా భిక్షాటన చేయాలి, మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం, చదువుకోలేని వాళ్ళం ఉన్నాం, మంచి మంచి టాలెంటెడ్ వాళ్ళు కూడా మా కమ్యూనిటీలో ఉన్నారు. అట్లా మాకు మెయిన్ ప్రోత్సాహం అనేది లేదు, బ్యాక్ సపోర్ట్ అనేది కావాలి ఖచ్చితంగా. అంటే ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు ప్రతి రంగంలోనే ఉన్నారు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇలా చేస్తే ఓకే కదా అనుకొని మీరు అనుకోకుండా బిగ్ షాట్నే చెయ్యాలి అంటే మీ నేను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నా. సో ఇలాగే ఉండాలి అనే ఒక ఇది ఉండిపోయింది, దాన్ని మార్చడం అవదా? అవదా అంటే ఖచ్చితంగా అవ్వాలి. అది నాకు తెలిసి కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక 10th class 8th class వచ్చిన తర్వాత తను ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాడు అంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాన్ని అవాయిడ్ చేయడం కానీ వాని పైన చీదరించుకోవడం కానీ చేస్తున్నారు. అవన్నీ జరగకుండా చర్యలు చేపట్టాలి, అప్పుడే ఆ మనిషికి ఒక కాపాడే వాళ్ళం అవుతాం. అలా కాకుండా చీదరింపులతో బాధపడి ఇట్లా స్కూల్లో ఫ్రెండ్స్ హేళన చేసి టీచర్స్ హేళన చేసి అటు పేరెంట్స్ హేళన చేసి పక్కింటోడు ఎదిరింటోడు అని అరే నువ్వు చెక్క 0.5 అలా నడుస్తున్నావు ఇలా నడుస్తున్నావు అని చెప్పి అనకుండా ఏవైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే గనక, గవర్నమెంట్ ఒక రూల్స్ పెడితే గనక వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర చక్కగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ బిగ్ షాట్ని చేసి లేదంటే ఇంకో విధంగా తెచ్చిన సంపాదించిన మనీని ఏం చేస్తాను? ఏం చేస్తాము? మాకు తిండి పొట్ట బట్ట అంతే. కానీ నేను కొన్ని అంటే ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూశాను. సో వాళ్ళు తినడానికన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అంటూ మెయింటైన్ చేసి పెట్టింది, పెట్టి మోసపోతుంది ఎక్కువ అనేసి విన్నా. సో ఒక ట్రాన్స్జెండర్గా మనం ఇన్ని కష్టాలు పడి ఈ పొజిషన్కి వచ్చేటప్పుడు మీరు సంపాదించింది మీ వరకు, అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెడితే బాగుంది కదా, ఒకరిని నమ్మి పెట్టి మోసపోవాల్సిన అవసరం ఏంటని? ఇప్పుడు నేను నా పేరెంట్స్ నుంచి వదిలేసుకొని వచ్చాను, నేను నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా ఒకరు నన్ను కేర్ చేయాలి, నా ఫీలింగ్స్ ఏంటి, నేను అమ్మాయిలా ఉండాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి లేదా నాకు హస్బెండ్ కావాలి అనే ఫీలింగ్ కాన్సెప్ట్తో మేము ఉంటాం. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడు, ఇప్పుడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా, ఇప్పుడు మీరే మీ లవర్కి ఇది అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మేము కూడా అలాగే అనుకుంటాం, అలా నమ్ముతాం కాబట్టి మేము అట్లా ఇవ్వాల్సి వస్తుంది. అందరు కాదు, కొందరు చాలామంది ఉంటారు మా దగ్గర అట్లా ఇచ్చేవాళ్ళు. సో అట్లా గుడ్డిగా నమ్మేస్తారు, ఎందుకంటే మన కేరింగ్ అట్లా ఉంటుంది మా పైన. నేను కూడా చాలా ఎక్కువ మందిని చూసా, విన్నాను కూడా దగ్గరగా స్టోరీస్ కొంతమందిని. సో మేము సంపాదించిందంతా వాళ్ళకే పెడుతున్నాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని తిట్టడం కూడా జరిగింది. బట్ అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం అనేది, ఇప్పుడు అందరినీ ఒకేలాగా నేను చూస్తే అప్పుడు నాకు ఎవ్వరు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండరన్నమాట. ఇప్పుడు ప్రతి వాడు పురుషుడు అన్నవాడు ప్రతి వాడు మోసం చేశాడు అనుకుంటే అప్పుడు నాకు అందరూ ఆపోజిట్ అయిపోతారు, శత్రువులు అవుతారు. సో అట్లా ఎట్లా అనుకుంటా చెప్పు, ఒక మగాడు తప్పేశాడు అని చెప్పి ప్రతి మగాడిని నిందించలేను కదా. సో ఇప్పుడు మీరు ట్రాన్స్ మార్చుకోవడం కోసం లక్షలు ఖర్చు పెడతారన్నారు కదా, రూపం అనేది మార్చడం అవసరమా? అది నాకు అవసరమే అనిపించింది, నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పి. సో నాకు నేను అమ్మాయిని అని చెప్పినప్పుడు నేను అమ్మాయి లెక్కనే ఉండాలి. సో అందుకని అట్లా రూపాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకోవడం వల్ల మీకు ఎలా అనిపించింది అనమాట అది? అవును, నేను నాకు కంఫర్టబుల్ అనిపించింది, నాకు బాగా అనిపించింది అది. అంతెందుకు ఇప్పుడు దేవుడిచ్చిన రూపాన్ని ఎంతమంది యాక్టర్స్ మార్చుకోవట్లేదు, సర్జరీల ద్వారా ఆ సర్జరీ ఈ సర్జరీ అని చెప్పి దేవుడిచ్చిన రూపాన్ని అలాగే ఉండే అమ్మ కడుపుల నుంచి వచ్చిన రూపాన్ని ఎంతమంది మార్చుకోవట్లేదు. అందులో నేను మార్చుకోవడం ఇంత ఏముంది ఇందులో? వాళ్ళ మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ నేను చెప్పను, ఏదో నా అవసరం నేను అది వాంటెడ్గా అయితే చేయట్లేదు కదా. సో ఓకే, మీరు ఇలా ఉన్నన్ని రోజులు ఇలా అయిపోద్ది కదా, ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఇప్పుడు మా గురువు, మాకంటూ గురువులు ఉంటారు, నా కింద వేరే పిల్లలు ఉంటారు, నా శిష్యులు, నా శిష్యుల కింద శిష్యులు ఉంటారు. ఇట్లా అవుతూనే ఉంటుంది జనరేషన్, ఇట్లా మారుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నాకేమన్నా అయినా నా కింద ఎవరైతే ఉన్నారో నా పిల్లలు చూసుకుంటారు, నా పైన నా గురువు మంచిగా ఉంటే నా గురువు నన్ను చూసుకుంటారు. మీరు మీ గురువు ఉన్నారా? మీ గురువు ఆర్తి గారు. ఓకే, ఆవిడ మీకు చూసుకున్నారా? అవును.
సో ఇప్పుడు మీరు మీ కింద వాళ్ళని చూసుకుంటారు. అవును, అట్లా. సో వాళ్ళకి ఏం కావాలని మీరే చూసుకుంటారు? చూసుకుంటాం. అది మంచి అయినా చెడు అయినా హెల్ప్ అయినా ఇంకేదైనా ఏదైనా సమస్య వచ్చినా మేమే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ లో కూడా గురువులు అంటూ కొంత గురువులు ఉంటారు. ఇప్పుడు ఒక తల్లిదండ్రికి పేరెంట్స్ పిల్లలకి పేరెంట్స్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు మా శిష్యుల గుణంగా నాకు నా గురువు ముఖ్యం, నేను నా పిల్లలకు ముఖ్యం అన్నమాట. ఇలా గురువులు ఎంతమంది ఉన్నారు అనుకుంటారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు నచ్చిన గురువుని నేను ఎంచుకుంటాను. అంటే ఇప్పుడు పేరెంట్స్ ని పిల్లలు ఎంచుకున్నట్టు గురువుని ఎంచుకుంటారా? బాండింగ్ క్రియేట్ చేసుకుంటాం. ఒక అత్తయ్య, ఒక అమ్మ, అమ్మ కోడళ్ళు, వదినలు, మరదాండ్లు, ఇట్లా మా కమ్యూనిటీలో మేమే బాండింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే కొంతమంది ట్రాన్స్జెండర్ అది మారకుండా అదే ప్లేస్తో ఉంటూ మారకుండా కొన్ని వీడియోస్ అవ్వచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ అవ్వచ్చు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని వాళ్ళని చూస్తుంటే? నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్, ఇప్పుడు చీర కట్టుకొని పోయాను, నేను ట్రాన్స్జెండర్, నాలాగా ఒక మగాడు చీర కట్టుకొని వెళ్తాడు, వాడు అక్కడ మంచి చే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, కానీ మీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా వీడి చీర కట్టుకొని వచ్చాడు కాబట్టి కొజ్జవాడు అంటారు. కానీ ఆడ అసలు అసలైన కొజ్జవాడా ఒరిజినల్ కొజ్జవాడా అనేది వాళ్ళకి క్లారిఫై అనేది ఉండదు అన్నమాట. ఎలా తెలుసుకోవచ్చు? అది ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం అంటే, మీరు కూడా ఇప్పుడు జనాలకి మీరు కూడా ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేము ఈ టైపు అనేది ఐడెంటిఫై అంటే ఇవ్వాలంటున్నాను, ఎందుకంటే అందరూ వచ్చి అడుగుతున్నారు. మీరు ఇందాక ఒక మాట్లాడినా బస్ స్టాప్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆపేటప్పుడు సింపుల్గా అడిగే వాళ్ళు ఉంటారు, రుబాబ్ చేసి అడిగే వాళ్ళు ఉంటారు, అందులో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. సో మాకు తెలిసి అందరూ ఒకటే, ఉంటే పెడతారు లేదంటే లేదు, కానీ అలా డిఫరెంట్ అనేది కొంచెం మాకు ఎలా తెలుస్తుంది అని. ఇప్పుడు నకిలీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా మా అంత రెడీగా అయితే ఉండరు. వాళ్ళ టీషర్ట్ల పైన చీరలు కట్టుకొని పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తారనమాట, సంచులు వేసుకొని వస్తారనమాట. వాళ్ళకు పైన జుట్లు ఉండవు, షేవింగ్ చేస్తూ ఉంటారు. కొందరు షేవింగ్ చేస్తారు, కొందరు షేవింగ్ చేయకుండానే వస్తారు. వాళ్ళకి బాడీ అంతా హెయిర్ ఉంటుంది. సో ఇట్లా క్యాచ్ చేయొచ్చు మనము, కానీ ఇంకా చీర కట్టుకొని వచ్చాడు కాబట్టి వాడు కొజ్జోడే, వాడు ఒక దొంగతనం తీసుకుపోయినా గుణంగా ఆహా కొజ్జ వాళ్ళు వచ్చారు ఇలా చేశారు అని ఒక నిందని మా మీద పడుతుంది. సో అట్లా నేనేమంటున్నాను అంటే, ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మాకంటూ కొన్ని ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వాలి, వీళ్ళు ట్రాన్స్జెండర్ అని చెప్పి ఇస్తే ఎంతో కొంత. ఈ ఐడెంటిఫై కోసం చాలా మంది పోరాడుతున్నారు అన్నారు, ఇంక్లూడ్ చంద్రముఖ్ గారు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, అండ్ మీరు కూడా. సో ఎంతవరకు అనిపించింది మీకు చేసేటప్పుడు, అంటే రెస్పాండ్ అవుతున్నారా సీనియర్? అవుతారు అప్పుడు, ఎందుకు అవ్వరు? కొందరు అవుతారు, కొందరు అవ్వరు. ఒకవేళ అవి అయితే కనుక మేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మాకు ఇంకా ఉండకుండా నేను అంటాను. ఇది చాలా రోజుల నుంచి ఇంకా స్ట్రైకులు అవుతూనే ఉన్నాయి, ఫైట్ చేస్తూనే ఉన్నారు, కానీ కంప్లీట్గా సంపూర్ణమైన ఏదైతే ఉందో అది మాకు ఇంకా రావట్లేదు. అండ్ మొన్న ఒక ఇన్సిడెంట్ అయితే నేను విన్నా, అది నాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది. మీలో ఒక అమ్మాయిని ట్రాన్స్జెండర్ని చంపేయడం కూడా ఏదో జరిగింది, ఇలా నమ్మి వెళ్ళాము. సో మీరు ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు అంటే మీకు భయమేదా? ఇలా అంటే వాళ్ళు బుక్ చేసుకుని తీసుకెళ్తారు కదా, సో అలాంటప్పుడు మీకు ఏమైనా భయమేదా? భయం ఏదా అంటే, భయపడకుండా కూర్చుంటే మా కడుపు నిండదు. ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఇస్తాడనే నమ్ముతా కాబట్టి తనతో నేను వెళ్ళాల్సి వస్తుంది. నమ్మకం లేకపోతే తనతో ఎలా వెళ్తాను నేను? ప్రతి వాడిని అనుమానించుకుంటూ కూర్చుంటే నాకు అడపి ఎలా నిండుతుంది? సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది? ఇంకా ఏడుపు వస్తుంది, ఏడు చేసాం. ఏవైతే గవర్నమెంట్ ఉందో యాక్షన్ అనేది తీసుకోలేదు. అదే ఒక అమ్మాయిని చంపేసి ఉంటే ఎంత న్యూస్ అన్నీ ఒక రేంజ్లో అయిపోతుండే అసలు. కానీ ఇప్పుడు ట్రాన్స్ చనిపోయిందంటే అసలు వాల్యూ లేదన్నమాట. దానికోసం కూడా మీరు ఏదో పోరాడినట్టున్నారు కదా? అదే, ఇప్పుడు కేవలం మేమే మా కమ్యూనిటీ మెంబర్సే పోరాడాలి. సమాజంలో మీరు కూడా మనుషులే అన్న మనుషులు ఎక్కడ పోయారు ఆ టైంలో? ఇప్పుడు ఒక దీపిక బోనం, ఆమె కొంచెం బోనం అయింది కాబట్టి, ఫేమస్ అయింది కాబట్టి ఆమె చనిపోయిన వార్త బయటకు వచ్చేసింది, జనాలకు తెలుసు.